Mahabubnagar Jilla, Jechilla Purpalikalo, Iravedu Wardulaku, polling prasantanga mogisindi. Udayam 7 gantala nunchi vote chesenduku voterlu polling kendralaku vacharu. 5 gantala varaku 66.6% polling namodaindi. Polling saralipai maa pratinidhi Gokulam Ravi andistunna live updates. Mahabubnagar Jillaloni Jechillalo Municipal ennikalu prashantanga mugisayi ani cheppukovachu. అనుకున్నటువంటి సమాచారం ప్రకారం 65% పైగా పోలింగ్ నమోదైంది. అయితే జచ్చలలో మొత్తం 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పరిచేసి దాదాపు 27 వార్డులు ఉన్నాయి. ఈ 27 వార్డులలో దాదాపు 42 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 42 వేల ఓటర్లలో దాదాపు 60% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా అది ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు అయితే చాలా పకడ్బందీగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఈ కరోనా విస్తృతంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఆదేశించిందో ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికలకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎప్పటికప్పుడు ఎన్నికలను పర్యవేక్షిస్తూ పకడ్బందీగా తీసుకున్నారు. అందరికీ మాస్కులు, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటర్లు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ మాస్కులు అందించడంతో పాటుగా శానిటైజ్ చేశారు. అదేవిధంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకునేటట్లు అవగాహన కల్పించారు. అదేవిధంగా సామాజిక దూరం ఉండేటట్లు కూడా అధికారులు అవగాహన కల్పించి ఈ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకునేటట్లు చేశారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ఏదైతే ఉందో అటు రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఏది ఏమైతేనేమి ఈ ఎన్నికలు అయితే ప్రశాంతంగా మూసాయని చెప్పుకోవచ్చు. 6 గంటల తర్వాత ఎవరైతే కోవిడ్ పేషెంట్లు ఉన్నారో వారు ఎవరికైతే ఓటు హక్కు వినియోగించుకోవాలంటారో వాళ్ళందరికీ పీపీ కిట్లు ధరించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే అవకాశం కల్పించారు. ఏది ఏమైతేనేమి ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం అయితే ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు అయితే రేపు అంటే 3వ తారీఖు రానున్నాయి. అప్పటి వరకు ఈ బ్యాలెట్ బాక్స్లో నిశ్చితమైనటువంటి ఏదైతే ఓటర్ తీర్పు ఉందో దానిపైన అన్ని రాజకీయ పార్టీలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. జచ్చల్ల మున్సిపాలిటీ కేంద్రం నుంచి గోకులం రవికుమార్ యాదవ్, దూరదర్శన్ కోసం.